पेदपल्ली जिला रामगुंडम एरुवुल कर्मागारंलो उत्पत्ति निलिपिवेयालनी राष्ट्र कालुष्य नियंत्रण मंडली फैक्टरी याजमान्यान्नि आदेशिंचिंदी। कालुष्य नियंत्रण चर्यलु पाटिंचकपोवडंतो तेलंगाण पोल्यूशन कंट्रोल बोर्ड ई निर्णयं तीसुकुंदी। कालुष्यंपै रामगुंडम एम्मेल्ये कोरुकंटि चंदर फिर्यादु चेशारु। अमोनिया गैस लीक अवडंतो पाटु व्यर्थ जलालनु गोदावरि नदिलोकि विडुदल चेस्तोंदी। दींतो कालेश्वरं जलालु कूडा कलुषितमवुतुन्नायि। रामगुंडम एरुवुल कर्मागारं संबंधी कालुष्यं संबंधी एलांटि नियंत्रण प्रमाणालु पाटिंचट्लेदनि गतंलोने फिर्यादु चेशारु रामगुंडम एम्मेल्ये कोरुकंटि चंद्र गारु। आयन फिर्यादु आधारंगाने ओक कमिटीनि एर्पाटु चेसिंदि। आ कमिटी रिपोर्ट आधारंगाने ताजागा आदेशालु इच्चिनट्लुगा चूस्तुन्नां। ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారు। కోరుకంటి చంద్ర గారు నమస్తే సార్। నమస్కారం అండి। కోరుకంటి చంద్ర గారు మీ ఫిర్యాదు ఆధారంగానే ఒక కమిటీని వేసి అక్కడ అసలు ఏం జరుగుతుంది ఫ్యాక్టరీ దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కమిటీ పూర్తిగా రిపోర్ట్ కూడా ఇప్పుడు వచ్చింది తాజా ఆదేశాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ ఈ అమ్మోనియా यूरिया तैयार कंपनी मन को इक आरएफसीएल प्रारंभम फैक्टरी कावाल मैं चला प्रयत्न चाहा दी केन्द्र प्रभुत्म राष्ट्र प्रभुत्म 11% राष्ट्र प्रभुत्म दींट निधता अंत मेम अंदर राष्ट्र प्रभुत्म अडा उल्लू केन्द्र प्रभुत्म पर्यवेक्षण चला నిర్లక్ష్యం జరిగిందనేది మనకు క్లియర్ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది। ఎందుకంటే ఈ కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేకంగా నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు వారు ప్రతి అంశాన్ని పరిశీలన చేస్తే అన్నిటిల్లో కూడా లోపాలే కనిపించాయి। ప్రత్యేకంగా ఇది ఈ లిక్విడ్ అమోనియా తోని యూరియా తయారైతా ఉంటుంది। ఈ లిక్విడ్ అమోనియా తోని తయారయ్యేటువంటి సందర్భంలో ఒక డస్ట్ గా ఫామ్ అయ్యి ఆ డస్ట్ నుంచి ఎల్లి దాని డస్ట్ అబ్జర్వ్ చేసేటువంటి సిస్టం పెట్టుకోవాలి ఫస్ట్ వీలు ఆ అబ్జర్వ్ చేసేటువంటి సిస్టం కూడా పెట్టుకోనేటువంటి నెగ్లెటెన్సీ డి డస్టింగ్ అని చెప్పేసి ఒక సిస్టం ని పెట్టుకోవాలి దాని విషయంలో నిర్లక్ష్యం చేసిరు మేము చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పటి 1 ఇయర్ నుండి దీన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారు దీని మూలాన ఏమైంది అంటే మనకు ఏరియా అంతా కూడా పొల్యూషన్ కావడం అనేక వ్యాధులకు ప్రలోభ ఇబ్బందులు ఆ చుట్టూ గ్రామాల వాళ్ళకి ఇబ్బంది పడడం రామగుండం కార్పొరేషన్ అంటే ప్రత్యేకంగా ఇది నడి అంటే గోదావరికని కేంద్రంలో మొత్తానికి నడి మధ్యలో ఊరు మధ్యలో ఉంటది ఇది అయితే దీని మూలాన ఏం జరుగుతుంది అంటే ఈ అమోనియా లీకేజ్ కూడా ఈ మధ్య కాలంలో ఒక రెండు సార్లు పర్యాయాలు అయినాయి దాంట్లో హీట్ ఎక్స్చేంజర్స్ పెట్టాల్సింది ఉండే దాని విషయంలో కూడా నిర్లక్ష్యం చేసింది ఈ హీట్ ఎక్స్చేంజర్స్ కూడా నాసి రకం పెట్టడం మూలన కొన్ని అండర్ గ్రౌండ్ లోపల ఉన్నటువంటి వాటిని పెట్టడం నాసి రకం పెట్టడం మూలన అవి కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఇప్పుడు వీళ్ళకి పరిస్థితి ఏంది అని అంటే మేము ఒక 2-3 సార్లు వాస్తవంగా ఒక కంపెనీ మేము అందరం కూడా కొట్లాడి తెచ్చుకున్నాం ఇక్కడ ఉండాలి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మేము అందరం కూడా దీనికోసం మా పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు గారు గాని మా ఇంతకుముందు ఉన్న కొప్పులేశ్వర్ గారు మంత్రిగా ఉన్న కొప్పులేశ్వర్ గారు మేమందరం కూడా దీనికోసం బాగా ప్రెజర్ చేసి అడ్జస్ట్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎఫ్సీఐని ప్రారంభం చేయాలని పెద్ద ఎత్తున చేసినాం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆధీనంలోకి చేస్తున్నట్టు వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతున్నట్టు దీన్ని అంతా కూడా ఏమాత్రం కూడా పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం మూలన ఇదంతా కూడా ఇబ్బంది కనీసం గోదావరి నది ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన తర్వాత 365 రోజులు నీళ్లు ఉన్నాయి ఇప్పుడు ఆ నీళ్ళల్లోకి ఈ ఒక అమోనియా మిక్స్డ్ ఇవన్నీ వాటర్ కూడా దాంట్లోకే వదులుతున్నారు కనీసం మీ దగ్గర ఎస్టీపీ నిర్మాణం చేసుకోరన్నా కూడా ఎస్టీపీ కూడా నిర్మాణం చేసుకోలేదు వీళ్ళు ఇంతకుముందు 800 కోట్లతోని ఎల్కాన్ అనే ఒక సంస్థకు ఈ యొక్క బ్యాగింగ్ ప్లాంట్ ను అదంతా కూడా ఏర్పాటు చేశారు కనీసం వర్షం పడితే కూడా వర్షంతోనే ఆ బ్యాగింగ్ ప్లాంట్ మొత్తం హోల్స్ అయిపోయేటువంటి పరిస్థితి ఇవాళ మేము ప్రత్యేకంగా చూస్తున్నాం వాల్స్ లీకేజ్ కావడం మూలన గాలిలో ఈ యొక్క అమ్మోనియా కలవడం మూలన మేమైతే ప్రత్యక్షంగా ఒక 2 రాత్రులు ఒక రోజు నైట్ 2 గంటలకు గోదావరికని మొత్తం కూడా అందరూ కూడా లేచి కూర్చున్నారు ఏంటిది అని అంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి ముక్కు మండుతున్నది ఇది ఎక్కడి నుంచి వస్తున్నది ఏంటి వస్తున్నది అంటే అమ్మోనియా లీక్ అయిపోయింది
అక్కడ ఎఫ్సిఐ ద్వారా ఇబ్బంది అవుతుందని. కోరుగంటి చంద్ర గారు, ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, అమోనియా లీకేజ్ ఉందని చెప్తున్నారు, తర్వాత కాళేశ్వరం జలాలు కూడా కలుషితం అవుతున్నాయి, చాలా సమస్యలు చెప్తున్నారు. గతంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, అక్కడ అధికారులకి మీరు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా, ఎలా స్పందించారు? వాళ్ళ నుంచి వెళ్ళి నిర్లక్ష్యమైనటువంటి సమాధానం, అది ఎప్పటి వరకు చేస్తారు, ఆ సిస్టమ్ ఎప్పుడు మారుస్తారు అనేది ఒక టైం బాండ్ లేదు. మొన్న కాలుష్య నియంత్రణ మండలి బోర్డులో కూడా మీటింగ్ అయినప్పుడు సరిగ్గా వాళ్ళు చెప్పేదానికి పొంతన లేదు, చేసేదానికి పొంతన లేదు. డైరెక్ట్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. పొల్యూషన్ ఇప్పుడు ఆ యొక్క ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి ఎంత పర్సెంట్ వెలువడుతుంది అనేది కూడా సిస్టమ్ ఒకటి ఫామ్ ఉంటుంది, దాంట్లో కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చెప్పింది ఒకటి, మనకు ఆన్లైన్ లో వచ్చేటువంటి సిస్టమ్ ఒకటి. అంటే వాళ్లకు ఏమాత్రం దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేదు, కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ దీని మీద పూర్తి స్థాయిలో సరిగ్గా లేదనేది క్లియర్ కట్ గా అర్థమైంది. ఆ టైంలో వాస్తవంగా ఈ యొక్క ఫ్యాక్టరీ చేయాలనే ఉద్దేశం కొద్దీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 11% భాగస్వామ్యం ఇవ్వడంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా మన 300 దానికి ప్రత్యేకంగా పైప్ లైన్ వేపించి కోట్లాది రూపాయలను వెచ్చించి పవర్ లైన్ వేపించి రోడ్లను ఈ మధ్య కాలంలోనే రోడ్లను కూడా 10 కోట్లతో వేపించిన ఇదంతా కూడా మాకు మా భూములన్నీ కూడా త్యాగం చేసినాం. మాకు కనీసంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయనంటే ఆ ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేశారంటే మొత్తం ఆన్లైన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ పెట్టుకొని కనీసము మా వాళ్ళు టెక్నికల్ కి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో లేరా? ఈ టెక్నికల్ వాళ్ళను కూడా ఎవరు తీసుకోలేరు. ఫస్ట్ వాళ్ళు ఈ పబ్లిక్ హియరింగ్ లో టెక్నికల్ వాళ్ళని లోకల్ వాళ్ళని తీసుకుంటాం, కాంట్రాక్ట్ వాళ్ళని లోకల్ వాళ్ళని తీసుకుంటాం అని కాంట్రాక్ట్ వాళ్ళని ఈ మధ్య కాలంలో బ్యాగింగ్ చేసే వాళ్ళను హమాలి కార్మికులను కూడా బీహార్ నుంచి వెళ్ళి తెప్పించుకొని చేస్తున్నారు అంటే వీళ్ళ కథ ఇక సరిగా లేదు. దీని అంటే వాళ్ళ ఉద్దేశము ఇక్కడ అర్థమైతే లేదు. మాకు అర్థం కాకనే కేంద్ర మండలి కోరుగండి చంద్ర గారు, దీనికి ప్రధాన కారణం ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, హమాలీలు కావచ్చు, వేరే రాష్ట్రం నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది, ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఎందుకు అవకాశం కల్పించట్లేదు అందులో అంటే ఎలాంటి కారణం కనిపిస్తుంది మీకు? వాళ్ళు కారణాలు ఏమంటారంటే ఇక్కడ టెక్నికల్ గా సరిగా లేరు, టెక్నికల్షన్స్ లేరు. అంటే మేము మా కేటీఆర్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పారు, ఇక్కడ టాస్క్ అని ఒకటి ఏర్పాటు చేసినాం, మీకు ఏ టెక్నికల్ టీమ్ అయినా కూడా మేము ఏర్పాటు చేస్తాం, ఆ టెక్నికల్ గా మీకు 2-3 నెలల్లో మీకు ట్రైనింగ్ ఇప్పిస్తామని కూడా చెప్పారు, అయినా కూడా నిర్లక్ష్యమే చేసింది. ఓకే, కోరుగంటి చంద్ర గారు, ముఖ్యంగా వేర్లపల్లి గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, ఈ కాలుష్యం వల్ల నరక యాతను అనుభవిస్తున్నట్లుగా సమాచారం వస్తుంది, టాస్క్ ఫోర్స్ కమిటీ రిపోర్ట్లో కూడా అదే విషయాలు పేర్కొన్నారు. ముఖ్యంగా మీరు గ్రామస్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? నేనైతే ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో ఆర్ఎఫ్సిఎల్తో కూడా మాట్లాడినాను. ఓకే, ఆ యాజమాన్య బంగారు గారు అని అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు, వారితో సార్ మీరు ఇక్కడ దాన్ని గోడను ఆనుకొనే ఒక 10 ఇండ్లు ఉన్నాయి, ఆ 10 ఇండ్లలో అయితే అసలు నిద్రపోతలేరు, మీ సౌండ్ తోని మీ దానితో ఇబ్బంది అవుతుంది, కనీసం వాళ్ళనన్నా ఇక్కడ చల్లి షిఫ్ట్ చేయండి, వాళ్ళు ఇబ్బంది చేయండి అని అంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇస్తాం తీయండి, లేదన్నా చూడండి, ఇట్లాంటి నిర్లక్ష్యమైన రేపు ప్రాణాలు పోయిన తర్వాత ఎవరండి బాధ్యులు, ఎవరు ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పడతాం. వాళ్ళు ఈరోజు ఈ కంపెనీ పెట్టుకొని మినిమం ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి భూనిర్వాసితులకు న్యాయం చేయకపోతే వాళ్ళు ఇంకెవరికి న్యాయం చేస్తారు? వాళ్ళ భూములు త్యాగం చేసారు, వాళ్ళ అన్ని పొల్యూషన్లను కూడా ఇబ్బంది పడుకుంటూ కూడా ఉంటున్నారు, వీర్లపల్లి గ్రామానికి న్యాయం చేయకపోతే ఇంకా వాళ్ళు ఎవరికి న్యాయం చేస్తారు? కోరుగంటి చంద్ర గారు, అఫీషియల్గా ఈ ఫ్యాక్టరీ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు, కేవలం ఇప్పుడు ట్రయల్ రన్ మాత్రమే జరుగుతుంది, ట్రయల్ రన్లోనే ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, సో దీన్ని ఏ విధంగా కాలుష్య నియంత్రణ మండలి చూస్తోంది, మీరేం చెప్పదలుచుకున్నారు? కాలుష్య నియంత్రణం అనేది సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నది. ఎందుకు అని అంటే నేను ఒకటే చెప్పాను, రేపు ఏదైనా ప్రమాదాలు జరిగితే వేలాది మంది మరణించడానికి అవకాశం ఉంటుంది. ఈ అమ్మోనియాతోని రన్నింగ్ అయ్యేటువంటి ప్లాంట్ ఇది, ఈ దీని మూలాన చాలా ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టే చర్యలు తీసుకోండి, ఎటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో రాకుండా చూడండి అని నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కాంప్లైంట్ ఇచ్చినాం, గంగాధర్ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చేస్తున్నారు. ఈ యొక్క కంపెనీ ఎందుకంటే మేము దీనికి ఇంత సీరియస్ దీని మీద ఎఫర్ట్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే
మాకు రామగుండం కార్పొరేషన్ నడివొడ్డున ప్రజా మొత్తం ప్రజల మధ్యన ఉండేటువంటి కంపెనీ కావడం మూలాన ఇది ఏమాత్రం లీకేజ్ అయినా కూడా వేలాది లక్షలాది మంది ప్రాణాలను పోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి దీని విషయంలో మేము చాలా అదిగా చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో గోదావరిలో నీళ్లు కలవడం మూలాన ఈ యొక్క నీళ్లు కలవడం మూలాన మొన్న ఒకరు చనిపోతే అక్కడ ఇందారంలో ఒకరు చనిపోతే ఒక మిత్రుడు ఫోన్ చేసినాడు మన కాంతాల కిషన్ రెడ్డి అని ఏటీ క్లైన్ కాలనీలో ఉంటాడు అన్న ఆ నీళ్లు కలవడం మూలాన మేము స్నానం చేస్తే మాకు స్కిన్ డిసీజెస్ వస్తాయని మేము ఎవరం కూడా స్నానం చేస్తలేమో ఈ గోదావరిలో అని అంటున్నారు. గోదావరిలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక శుద్ధమైనటువంటి ప్రాజెక్ట్ గా అందరికీ తాగునీరు సాగునీరు పరిశ్రమలకు నీరు అయ్యాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా కూడా ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇలా తెలంగాణ ప్రాంతంలో గొప్పగా అందరికి కూడా నీళ్లు అందించేటువంటి విధంగా ప్రణాళిక చేస్తే ఇటువంటి కంపెనీల మూలాన ఈ యొక్క దాంట్లో నీరు కలవడం మూలాన దానికి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన దానికి కూడా మా కేసీఆర్ గారి సంకల్పానికి కూడా ఒక ఆటంకం కలుగుతుంది కాబట్టి మేము ఇమ్మీడియట్ గా దీని మీద మేము సీరియస్ గా దీని మీద కాంప్లైంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అది ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో లోపభూయిష్టంగా నిర్మాణం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణం ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.